సో దీని మీద అవిజయ్ కుమార్ గారు అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి మీ చెప్పండి టైం లేదు సారీ బట్ ఓకే ఇప్పుడు ఎంత సిగ్గులేంత ఉంటుందంటే ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే అస్సలు అప్పుడు ఏమీ జరగనట్టు అంటే అదేదో సినిమాలో ఒక ఒక సోప్ యాడ్ వచ్చేది అవన్నీ మర్చిపోండి ఇప్పుడు తీసుకోండి వాషింగ్ పౌడర్ ఏదో ఉండేది ఉండట్లేదు అట్లా ఆ ఎన్నికల ముందంతా వాళ్ళు చేసినంత మొత్తం మర్చిపోయి ఇవాళ ఇది తీసుకోండి అంటూ ఇస్తారు పోనీ ఆయన వచ్చిన తర్వాత ఏమన్నా నాడు నేడు అది ఇది ఏదో ఇవాళ మార్నింగ్ పెద్ద ఏమో లిస్ట్ చెప్పాడు కదా ఈసారి పదో క్లాస్ పిలితే మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఒక ఒక వన్ మంత్ క్రితం వచ్చాయి యాభై పర్సెంట్ మాత్రమే తెలుగు మీడియంలో రాసిన విద్యార్థులు పాస్ అయ్యారు అంటే యాభై శాతం మంది మూడు లక్షల దాని ఎనభై రెండు వేల మంది రాస్తే కరెక్ట్గా లక్షా తొంభై వేల మంది మాత్రమే పాస్ అయ్యారు కరెక్ట్గా యాభై శాతం అంటే యాభై శాతం మంది ఫెయిల్ అయిపోయారు ఏం ఓడబెడిచింది నాడు నేడు ఏందేందో చేశారు కదా ఇవాళ ఇప్పుడు ఆయన చాలా చెప్పాడు కదా ఇవంతా అస్సలు అంటే అంటే ఇంకొక యాభై శాతం మంది ఫెయిల్ అయిపోయి ఇప్పుడు అందరూ సప్లిమెంటరీ రాస్తున్నారు దాంట్లో ఎంతమంది పాస్ అవుతారు అంటే నిజంగా గ్రామంలో ఉండి నిజంగా ఏమంటారు మామూలు చిన్న చిన్న చదువులు చదువుకునే వాళ్ళు వాళ్ళంతా ఏమంటారు మనం బిలో మిడిల్ క్లాస్ అంటామే వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయి ఈ ప్రభుత్వం ఏం సాధించింది ఇంకా అదే కదా ఓకే ఇంకోటి ఏదంటే పోనీ ఆ రోజు విద్యాశాఖ మంత్రి ఎంతమంది ఏఏ మీడియంలో పాస్ అయ్యారా అని పాస్ అయ్యారు అంటే కూడా బొత్స వచ్చినాయ నాకు సంబంధం లేదు అంటూ పోనీ వీళ్ళు ఈ ఈ యొక్క పదో క్లాస్ వాళ్ళ పాస్ అయిన వాళ్ళకి ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ లో కూడా మధ్యాహ్న భోజన పథకం ఉండేది రాగానే ఇంటర్మీడియట్ వాళ్ళకి భోజనం పెడితే జగన్కి ఏం నష్టం వస్తుందో నాకు అర్థం కాదు కానీ ఇంటర్మీడియట్ లో మధ్యాహ్న భోజన పథకం తీస్తారు ఏదో తేడా ఉండాలి కదా ఏ ఉండాలి నాకు అర్థం కాదు ఇంతమందికి ఇసలు పట్లను కొట్ కదబ్బ వాళ్ళకు కూడా ఇస్తే ఏం పోతుంది సొత్తు ఇంటర్మీడియట్ పిల్లలు వాళ్ళు ఏమన్నా ఏమంటారు దాన్ని సంపాదించుకున్న వయసు ఇంటర్మీడియట్ పిల్లలకి మధ్యాహ్నం బోధన పథకం తీసేస్తే స్థాయికి ఎందుకు వచ్చావు నువ్వు సరే పీజీ కోర్సుకు వచ్చారు వాళ్ళకి మ్యాక్సిమం డిగ్రీ దా చేయాలి పీజీ కోర్సుకు వచ్చేవాడికి వాళ్ళు రీ ఇంబర్స్మెంట్ పీకేశావు విదేశీ విద్య కేవలం యాభై టాప్ కాలేజీలో వచ్చే వాళ్ళకి మాత్రమే ఇస్తారంట మూడు సంవత్సరాలు చెప్పకూడదు కానీ అన్నీ ఉంటే అందాక యాభై టాప్ వరల్డ్ టాప్ యాభై యూనివర్సిటీస్లో సీట్లు తెచ్చుకునేవాడు నీ దగ్గర ఎందుకు వస్తాడయ్యా అంటే నీకు ఎంత శ్రద్ధ ఉందో నువ్వు నువ్వు చెప్పే సోకాళ్ళు పేదవాళ్ళ మీద సోకాళ్ళు నువ్వు నిమ్న వర్గాల మీద ఎంత శ్రద్ధ ఉంది అదే మధ్యాహ్నం భోజన పథకం వల్ల వాళ్ళ నోటి దగ్గర కుడి తీసేసేంత స్థాయికి ఎందుకు వస్తావు నువ్వు ఇంతింత ఎవరెవరికో ఇష్టం లేని వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళందరికీ దాన్ని ఏమైనా బటన్కి ఇచ్చేస్తుంటావు మధ్యాహ్న భోజనం నోటికాడ్ కుడి ఏంటి పోనీ ఇంకోటి టీచర్ల రిక్రూట్మెంటు ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలు ఎప్పుడో టూ థౌజండ్ ఎయిటీన్లో ఎప్పుడో మేము పెట్టిన రిక్రూట్మెంట్ తప్ప టీడీపీ పెట్టిన రిక్రూట్మెంట్ తప్ప ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క టీచర్ని రిక్రూట్ చేశారు ఆ ఒక్క టీచర్ ఈ నాలుగేళ్లలో ఇప్పుడు అది కనపడకుండా ఏం చేశారు దగ్గర ఉన్న స్కూల్స్ మెర్జేసేసి ఆ యొక్క స్కూల్స్ సంఖ్యను తగ్గించేసి విద్యార్థులను ఐదు ఆరు మైలు దూరం ఉండే స్కూల్లో మార్చేసి టీచర్లు లేకుండా కూడా మేము ఇది చేస్తాం అంటే ఇప్పుడు ఎన్సిఆర్టీ ప్రకారం టీచర్ స్టూడెంట్ రేషియో ఉంటుంది ప్రతి ఒక్క ఇంతమంది స్టూడెంట్స్కి ఇంతమంది టీచర్లు ఉండాలని అవంతా తీసి పక్కన పెట్టేసి విద్యారంగాన్ని అస్తవ్యస్తం చేసినావు సరచరం చెప్తున్నావు చిన్న పిల్లకాయలు వాళ్ళు ఆ చిన్నపిల్లకాయలకి ఒక్కొక్కరికి ట్వంటీ వన్ ఈ ట్వంటీ టూ అనేది ఎన్సిఆర్టీ వాళ్ళు ఎస్సీఆర్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అని ఎందుకు పెట్టారంటే ఈయనేమో కొత్త పొడిసింది కాదు అది డెబ్బై ఏళ్ళ నుంచి ఉంది అది సో ఒక్కొక్క దీనికి ఏ ఏ క్లాస్ వాళ్ళకి ఏ ఏ స్థాయిలో చెప్పాలి ఎంతమంది చెప్పాలి ఒక టీచరు ఎంతమంది చెప్పగలదు ఇవంతా బుర్రలాగ పెట్టలేదు చిన్నపిల్లికాయలు అండి వాళ్ళు చిన్నపిల్లకాయలు ఒక్కొక్క ఇప్పుడు యాభై మంది డెబ్బై మంది పెట్టి ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం మీడియం మీద ఏందో వచ్చేస్తే అబద్ధాలు ఒక్కడి ఇంత పచ్చిగా మాట్లాడి రెండు వేల పంతొమ్మిదిలో